నమస్తే, వెల్కమ్ టు టైనీ న్యూస్. నేను విద్యా బుల్చన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వివేక హత్య కేసులో కీలకంగా రంగన్న వాంగ్మూలం, సిబిఐ ప్రత్యేక న్యాయస్థానానికి పంపే అవకాశం. తెలంగాణ వ్యాప్తంగా నీట మునిగిన 1000 ఎకరాలు, ఇంకా జలదిగ్బంధంలోనే పలు కాలనీలు. తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు పోటెత్తిన వరద, భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక. గ్యాస్ సిలిండర్ పేలి 7 దుర్మరణం, అహ్మదాబాద్ లో విషాదం, మరో 3 తీవ్ర గాయాలు. ఆర్చరీ మిక్స్డ్ విభాగంలో క్వార్టర్ ఫైనల్ కు భారత్, చైనీస్ టైపీపై దీపికా కుమారి జోడీ విజయం.